నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ భూపాలపల్లి జిల్లా రూపిరెడ్డిపల్లి గ్రామవాసుల రాస్తారోకో కొత్తగా ఏర్పడిన గోరుకొత్తపల్లి మండలంలో కలపొద్దని ఆందోళన మాస్టర్ ప్లాన్ పై తగ్గకుంటే పోరు ఉద్ధృతం చేస్తామన్న రైతులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రకటనలపై చర్చ హిమాచల్ ప్రదేశ్ లో మంత్రివర్గం విస్తరణ కేబినెట్ లో సీఎం కుమారుడు సహా ఏడుగురికి చోటు రాత్రి విధులు నిర్వర్తించే సిబ్బంది లైవ్ లొకేషన్లు పంపించాలి అంజలి కేసుతో ఢిల్లీ పోలీసులు దిద్దుబాటు చర్యలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సమావేశమయ్యారు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతంపై చర్చిస్తారని తెలుస్తోంది రోడ్ షోలు ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఒకటి పైన చర్చించే అవకాశం ఉంది ఇటీవల కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు అడుగడుగున అడ్డగించారు రోడ్ షోలకు అనుమతి లేదంటూ ఆపేశారు దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వ తీరును తప్పుబట్టారు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైన చంద్రబాబు పవన్ చర్చిస్తారని సమాచారం గతంలో విజయవాడలో సమావేశమైన ఇరువురు నేతలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తాయని ఇప్పటికే ప్రచారం జరుగుతుండటంతో చంద్రబాబు పవన్ తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతోంది దాదాపు అరగంట నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ఈ సమావేశానికి కూడా హాజరవడం జరిగింది అయితే ఇటీవల కుప్పంలో ఏదైతే చంద్రబాబు ఈ సభలు ఏవైతే ఉన్నాయో అందులో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అటు చంద్రబాబును కలిసి పరామర్శించడంతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలపైన సైతం ఈ ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ సభల సమావేశంలో ఇలాంటి ఘటనలు విశాఖపట్నంలో జరిగినప్పుడు కూడా చంద్రబాబు విజయవాడలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ని కలిసి ఆయనకు సంఘీభావం తెలపడం జరిగింది ఇది మరోవైపు ఇటీవల ఏదైతే రాజకీయ పార్టీలకు సహజంగానే ప్రజల్లోకి వెళ్లేందుకునేటువంటి ప్రధాన మార్గాలు రోడ్ షోలు కావచ్చు సమావేశాలు అలాంటి సమావేశాలు రోడ్ షోలు అడ్డుకునేందుకు వీలుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి పేరుతో ఒక జీవోని తీసుకురావడం జరిగింది ఈ జీవో పట్ల ఇటీవల కాలంలో ఏదైతే జీవో విడుదలైనప్పటి నుంచి కూడా రెండు పార్టీల నుంచి అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం అదేవిధంగా ఇలా రాజకీయ పార్టీలపై కక్ష సాధింపు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా రెండు పార్టీలు ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ సభలో ఏదైతే ఈ సమావేశంలో ప్రధానంగా ఈరోజు ఈ జీవో నెంబర్ ఒకటి పైన కూడా చర్చించే అవకాశం ఉంటే తెలుస్తుంది మరోవైపు ఈ నెల 12వ తారీఖున విశాఖపట్నం వేదికగా యువశక్తి సభ పేరుతో పవన్ కళ్యాణ్ భారీ సభను కూడా నిర్వహించున్నారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఈ సభ అనుమతులు కావచ్చు సభ కొనసాగే పరిస్థితులపైన కూడా కొంత ఆందోళన నెలకొన్న నేపథ్యంలోనే కలిసి ముందుకు వెళ్లేటందుకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అటు జగన్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలని కలిసి ఎండగట్టేందుకు కూడా ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే అటు పవన్ కళ్యాణ్తో పాటుగా లోకేష్ కూడా పాదయాత్రలు చేయాలని ఈ అంశాలు ఏదైతే యువశక్తి సభ కావచ్చు లోకేష్ పాదయాత్రలపైన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పవన్ సర్కార్కి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో కలిసి ముందుకు వెళ్తాయన్న
ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ ప్రచారాల మధ్య రెండు పార్టీల అధినేతలు కలవడం అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇరువురు కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తు పరిణామాలపైన ఇక కుప్పంలో జరిగినటువంటి ఏదైతే మొన్న కుప్పంలో చంద్రబాబు సభ సమయంలో జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయి వీటన్నిటిపైన కూడా ప్రధానంగా ఇక్కడ చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఈ వేదిక బలోపేతానికి కావచ్చు, భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఏదైతే మనం చూసినట్లయితే ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ సమావేశం దాదాపు అరగంట పైగా కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయ అంశాలు, అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను ఎలా ఎండగట్టాలి, భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు ఉన్నటువంటి ఆస్కారాలు ఏంటి అనే అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓటూ స్టూడియో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై రైతులు సమావేశమయ్యారు. సదాశివనగర్ మండలం అడ్లూరి ఎల్లారెడ్డిలో 7 గ్రామాల రైతులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కలెక్టర్ ప్రకటనలపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే చేసిన ప్రకటనల మీద చర్చించారు. ప్రస్తుతం మనతో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు నెక్స్ట్? రేపు ఈరోజు నిర్ణయం తీసుకున్నటువంటి అంశాలు, రేపు 49 మంది కౌన్సిలర్ ఇండ్ల వద్దకు వెళ్ళి రిక్వెస్ట్గా మాకు న్యాయం చేయండి, మీ కౌన్సిల్ నుంచి మీ భూముల నుంచి రైతు ఇండస్ట్రీ జోన్ కానీ గ్రీన్ జోన్ కానీ 100 ఫీట్ల రోడ్లు కానీ ఎత్తేస్తామని మాకు ఒక భరోసా ఇవ్వాలి, కౌన్సిల్ నుంచి తీర్మానం చేయాలని వాళ్ళకు ఒక వినతి పత్రాలు ఇస్తున్నాం. ఆ వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత 11 నాడు మేము నిరార దీక్ష కూడా అక్కడ మున్సిపల్ దగ్గర కొనసాగిస్తాం. ఆ తీర్మానాలు చేయని ఎడల మాకు అనుకూలంగా రాకపోతే ఉద్యమం కూడా ఉధృతం చేస్తాం, రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు కూడా చేస్తాం. తెలంగాణ తెచ్చుకున్నట్టుకు ఎట్లా ఉద్యమం చేసినామో మా భూములు మేము దక్కించుకున్నదాకా కూడా మేము ఉద్యమంలో పాల్గొని మా భూములు దక్కే వరకు అందరం ఏకతాటిపై ఉండి ఈ ఉద్యమం కొనసాగిస్తాం. నిన్న కామారెడ్డి కలెక్టర్ కూడా మాట్లాడారు, ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి వాటిని అన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్పారు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? దానికి మేము పూర్తిగా ఇప్పటికి కూడా వ్యతిరేకం ఉన్నాం. ఆబ్జెక్షన్ తొలగిస్తామన్నాడు ముసాయిదా అన్నాడు. ముసాయిదా అన్నప్పుడు ఒక ప్లాన్ వేసిండు ముసాయిదా ప్లాను,
మరి వాళ్ళు మున్సిపల్ నుంచి తీర్మానం చేసిన ప్లాన్ దాని గుర్తు ఇంకో పోస్టర్ మీద ఎందుకు అంటించలేకపోయిండు దాని మీద మేము అధికారుల నిర్లక్ష్యం ఫుల్ ఉంది ఆయననే ఒప్పుకుంటుండు 99% ఇది తీర్మానం తప్పున్నది తప్పున్నప్పుడు మరి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పాలకులను ఎందుకు బెదిరించలేకపోయారు వాళ్ళని పిలిపించి ఎందుకు అడగలేకపోయిండు ఇప్పుడు రైతులంతా ఇంత పెద్ద ఉద్యమం చేసినాక ఇప్పుడు తప్పని అంటే దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎమ్మెల్యేలది కూడా 100% తప్పుంది వాళ్ళు చేయ తప్పుకే మేము ఈ రోడ్ ఎక్కవలసి వచ్చింది పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి దీనికి 100% మేము తప్పు పడుతున్నాం ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా మీరు చర్చించినారు నిన్న కూడా వాళ్ళు మాట్లాడినారు మీకు ఇంకా ఏం కావాలి ఏమిస్తే మీరు ఈ ఉద్యమం ఆగుతుంది మేము ఖచ్చితంగా ఈ ఇండస్ట్రియల్ జోన్ గాని గ్రీన్ జోన్ గాని 100 ఫీట్ల రోడ్ గాని 80 ఫీట్ల రోడ్లు గాని ఈ రోడ్లు అనేటువంటి అన్ని ఎత్తివేసేంత వరకు అది అఫీషియల్ గా నిన్న కలెక్టర్ గారు చెప్పారు ప్రెస్ మీట్ లో మరియు మన ఎమ్మెల్యే గారు చెప్పారు అది ఎట్లంటే నమ్మసక్యంగా లేదు ఇట్లా విభజించు పాలించు అనేటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడమనేటువంటి జరిగింది ఆ మేమైతే ఎట్టి పరిస్థితుల్లో రైతులం విడిపోయేటటువంటి ఐక్యత విడిపోయేటటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు ఈరోజు కార్యాచరణ అనేటువంటి మొదలు పెట్టుకున్నాం ప్రతి కౌన్సిలర్ కూడా మేము వినతి పత్రాలు ఇస్తాం 11 నాడు మళ్ళీ వాళ్లకు కౌన్సిల్ ఉంది కాబట్టి మాకు అనుకూలంగా ఖచ్చితంగా మీరు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు మాకు అనుకూలంగా వాళ్ళు ఉండకపోతే ఒకవేళ మాకు తీర్మానం చేయకపోతే మాత్రం 11 తర్వాత ఖచ్చితంగా ఇండ్లను కూడా ముట్టడిచ్చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం కానీ మాకు నమ్మసక్యంగా ఉండు నమ్మసక్యం అంటే నోటి మాటలతో నమ్మసక్యం కాదు మాకు కావాల్సింది ఏంటంటే అఫీషియల్ లెటర్ ద్వారా మేము వేస్తలేము మాకు ఎటువంటి మాస్టర్ ప్లాన్ అనేటువంటిది గవర్నమెంట్ భూములనే వేసుకుంటాము ఎటువంటి పరిస్థితుల్లో మేము రైతుల భూములకు రాము ముట్టుకోము అని అఫీషియల్గా మాకు తెలియజేసేంత వరకు అఫీషియల్గా మాకు లెటర్ ద్వారా ఇచ్చేంత వరకు మా రాతపూర్వకంగా ఇచ్చేంత వరకు మేము ఉద్యమం అనేటువంటిది ఆపేది లేదు ఇది 100%గా మేము ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాం చూసినాం కదా రైతులైతే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా చూసినట్లయితే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 49 మంది కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తామని తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని ఏదైతే అంతకుముందు చేసినటువంటి కౌన్సిల్ తీర్మానం ఉన్నదో దాన్ని తీసేసి కొత్తగా ఏదైతే మార్పులు చేర్పుతో కూడినటువంటి కౌన్సిల్ తీర్మానాన్ని చేసి మళ్ళీ పంపాలని విజ్ఞప్తి చేస్తామని చెప్తున్నారు రేపు 10 తర్వాత 10 నాడు విరామం ఇస్తామని 11 నాడు మళ్ళీ ఈ ఏదైతే అభ్యంతరాలకు మాస్టర్ ప్లాన్కు సంబంధించిన అభ్యంతరాలు తీసుకునేందుకు 11వ తేదీ తుది గడువు ఉంది ఆ గడువు రోజు మున్సిపల్ కౌన్సిల్ ఏం తీర్మానం చేస్తో చూస్తామని అదే రోజు మున్సిపాలిటీ ముందు కూడా బయటాయించి ఆందోళన చేస్తామని చెప్తున్నారు ఒకవేళ తాము ఏదైతే మార్పులు సూచిస్తున్నామో ప్రధానంగా ఇండస్ట్రియల్ జోన్ కానీ గ్రీన్ జోన్ కానీ అదేవిధంగా 100 ఫీట్ల రోడ్డు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూముల్లో పెట్టుకోవాలని ఇండస్ట్రియల్ జోను గ్రీన్ జోన్ తొలగించాలని చెప్పి 100 ఫీట్ల రోడ్ను ప్రభుత్వ భూమిలో పెట్టాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తున్నామని వీటికి అనుగుణంగా మేమేదైతే సూచిస్తున్నామో ఆ సూచనలు పరిగణలోకి తీసుకొని కౌన్సిల్ తీర్మానం ఉంటే ఉద్యమం ఆగిపోతుందని తాము వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా స్వాగతిస్తామని చెప్తున్నారు లేదంటే మాత్రం మరోసారి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓటు స్టూడియో నల్గొండ జిల్లాలో డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు మరో 6 యువకులకు గాయాలయ్యాయి కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద ప్రమాదం జరిగింది డివైడర్ను ఢీకున్న ఇన్నోవా కారు పల్టీలు కొట్టడంతో 3 యువకులు అక్కడికక్కడే చనిపోయారు ప్రమాద సమయంలో కారులో 9 మంది ఉన్నారు క్షతగాతులను నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు మృతదేహాలను నకిరేకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్లో వేడుకకు హాజరై ఖమ్మం తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరుగుంటుందని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు మృతులు ఎండీ దాక్ ఎస్కే సమీర్ ఎస్కే యాసిన్ కాగా వీరంతా ఖమ్మం కిల్లా బజార్ వాసులుగా పోలీసులు గుర్తించారు వేర్వేరు కుటుంబాలకు చెందిన 3 యువకులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని బంధువులు తెలిపారు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రిన్సిపల్ వార్డెన్ అటెండర్ తమను వేధిస్తున్నారంటూ విద్యార్థినీలు రోడ్డెక్కారు దుమాల గ్రామంలోని ఏకలవ్య పాఠశాల సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ దాదాపు 50 మంది విద్యార్థినీలు రోడ్డుపై బైఠాయించారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు వారికి మద్దతివ్వగా అధికార పార్టీ నాయకులు మాత్రం వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి వార్డెన్ రమ్య అటెండర్ రామస్వామిలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని విద్యార్థినీలు వెల్లడించారు మేమందరం స్ట్రైక్ చేయడానికి వచ్చాం ఎందుకంటే మా స్కూల్లో అసలు జ్యోతిలక్ష్మి ప్రిన్సిపల్ మేడం మాకు వద్దు ఎందుకంటే ఎటువంటి హయ్యర్ అధికారులకు చెప్పినా గానీ మాకు ఎటువంటి సపోర్ట్ లేదు ఇప్పుడు డిఎస్ఆర్ కి వాళ్ళందరికి చెప్పినా గానీ వాళ్ళందరూ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం ప్రిన్సిపల్ మేడం ఎందుకంటారు అని మళ్ళీ మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ వేస్తారు తను మా కల్చరల్
ఫెస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ స్టేట్ లెవెల్ హోస్టింగ్ జరిగింది ఎల్లారెడ్డిపేటలోనే 60,000 మాకు డ్రెస్సెస్ కి ఇచ్చినారు వాళ్ళ 20,000 ని ఖర్చు పెడితే ఇంకా 40,000 ఇక్కడ పోయిందని మేము అడుగుతున్నాం వాట్ అండ్ రమ్య మేడం వాట్ షీ ఇస్ టీచింగ్ చార్జ్ ఎర్త్ వామ్స్ వస్తున్న అవి వెళ్ళి చూపించిన ఎర్త్ వామ్స్ ఎట్లా వస్తున్నాయి అమ్మా అని మాకే రిటర్న్ క్వశ్చన్ అటెండర్ రామస్వామి మొన్న 31st రోజు ఆల్కహాల్ డ్రింక్ చేసి వచ్చి 850 కి క్లోజ్ చేసేసిండు క్లోజ్ చేసిన తర్వాత ఈవెంట్ అంకుల్ ఎందుకు క్లోజ్ చేసిరు మాకు 10 వరకు పర్మిషన్ ఇచ్చారు కదా అని అడిగితే ఈ అమ్మాయిని పిచ్చి పూతులు తిట్టుకుంటూ చెంప మీదకి కొట్టడానికి వచ్చిండు వాళ్ళు కొట్టిపించుకోవడానికి మేము ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి సీట్ తెచ్చుకుని ఇక్కడికి వచ్చినామా అంటున్నా నేను హైదరాబాద్లో నిన్న జరిగిన గొలుసు దొంగతనాలకు పోలీసులు అప్రమత్తమయ్యారు లంగర్ హౌస్ పరిధిలోని మొఘల్కా నాలా వద్ద ఉదయం వాహన తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు నంబర్ ప్లేట్ లేని 30 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను పోలీసులు జప్తు చేశారు ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గాన్ని విస్తరించింది మొత్తం 7 ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు సిమ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి సమక్షంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఉన్నారు హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన హస్తం పార్టీ డిసెంబర్ 11 కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణం చేయగా తాజాగా మరో 7 కేబినెట్లో చేరారు హిమాచల్ ప్రదేశ్ కేబినెట్లో మొత్తం 12 మంత్రులకు అవకాశం ఉంది ఢిల్లీలో సంచలనం సృష్టించిన అంజలి కేసుతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు రాత్రిపూట విధులు నిర్వర్తించే పోలీసులు ఎక్కడ ఉంటున్నారో లైవ్ లొకేషన్లు ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 వరకు వారి లైవ్ లొకేషన్లను డీసీపీకి పంపించాలని డీసీపీ అనుమతి లేకుండా సిబ్బంది పోలీస్ స్టేషన్లను వదిలి వెళ్లడానికి వీల్లేదని ఆదేశాల్లో పేర్కొన్నారు ఈ నెల 1 తెల్లవారుజామున అంజలిని కారుతో ఢీకొట్టి 2 పాటు ఈడ్చుకెళ్లిన సమయంలో దాదాపు 10 పెట్రోలింగ్ వాహనాలు ఉన్న విషయాన్ని గుర్తించకపోవడంపై ఢిల్లీ పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది తాజాగా పోలీస్ అధికారులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది 3 తర్వాత హాంకాంగ్ ప్రభుత్వం తమ సరిహద్దులను తెరిచింది సరిహద్దు పట్టణమైన లాక్ మాచౌ నుంచి చైనాకు రైళ్లు వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి చైనా హాంకాంగ్ ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు సడలించడంతో నేటి నుంచి రాకపోకలు సాగుతున్నాయి నేటి ఉదయం నుంచి సరిహద్దులను దాటేందుకు హాంకాంగ్ ఇమిగ్రేషన్ అధికారులు వాహనదారులు ప్రయాణికులకు అనుమతిస్తున్నారు హాంకాంగ్ చైనా మధ్య రాకపోకలు సాగించేవారు 48 గంటలలోపు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాలని అధికారులు తెలిపారు చైనా ఫిన్టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు అపర కుబేరుడు జాక్ మాకు కష్టాల కాలం ఇంకా తీరలేదు అధికార కమ్యూనిస్టు పార్టీపై చేసిన విమర్శకులకు జాక్ మా ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నారు ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న జాక్ మాకు ఇప్పుడు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది యాంట్ గ్రూప్పై జాక్ మా నియంత్రణ హక్కులను కోల్పోయారు చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అలీబాబా యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు మరో షాక్ తగిలింది చైనా పాలనపై విమర్శలు గుప్పించిన జాన్ మా ఫిన్టెక్ సంస్థ యాంట్ గ్రూప్ పై నియంత్రణను కోల్పోనున్నారు ఈ మేరకు ఓటింగ్ హక్కులను మారుస్తూ కంపెనీ వాటాదారులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ప్రకారం కంపెనీ వ్యవస్థాపకుడు మేనేజ్మెంట్
ఉద్యోగుల ఓటింగ్ హక్కుల్లో మార్పులు చేశారు. ఈ నిర్ణయం వల్ల వాటాదారుల ఆర్థిక ప్రయోజనాలకు ఏమాత్రం ఆటంకం కలగబోదని యాంట్ గ్రూప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజా నిర్ణయంతో జాక్మా కంపెనీపై తన పట్టు కోల్పోనున్నారు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శించినప్పటి నుంచి జాక్మాపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 37 బిలియన్ డాలర్లు విలువ చేసే యాండ్ గ్రూప్ ఐపీఓను కూడా జిన్పింగ్ ప్రభుత్వం అడ్డుకోంది. చైనా పెద్దల చర్యలతో ఓ దశలో కొన్నాళ్ల పాటు అదృశ్యమైన జాక్మా చాలా కాలంగా ప్రజలకు కనిపించడమే మానేశారు. తాజాగా ఓటింగ్ హక్కులను తీసుకోవడం ద్వారా జాక్మాను మరింత అడగదొక్కడమే ఉద్దేశంగా కనిపిస్తోంది. ఓటింగ్ హక్కుల విషయంలో తీసుకున్న ఈ నిర్ణయంతో యాండ్ గ్రూప్ ఐపీఓ మరింత ఆలస్యం కానుంది. నియంత్రణ హక్కులు మారాక 3 ఏళ్ల వరకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకూడదన్న నిబంధన చైనాలో ఉంది. అదే హాంకాంగ్ లో అయితే 7 ఏళ్ల పాటు ఐపీఓకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. సంస్థల్ని నియంత్రించే రెగ్యులేటర్లు ఇన్నోవేషన్ ను అరికడుతున్నాయని గతంలో జాక్మా తీవ్ర విమర్శలు చేశారు. గ్లోబల్ బ్యాంకింగ్ నియమాలను తోలుబొమ్మలతో పోల్చారు. చైనాలో పటిష్టమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ లేదని, చైనీస్ బ్యాంకులు పాన్ షాపులు లాంటివని అంటూ చైనా ప్రభుత్వంపై జాక్మా విమర్శలు చేశారు. ఈ విమర్శలను చాలా సీరియస్ గా తీసుకున్న డ్రాగన్ సర్కార్ జాక్మాపై కక్ష సాధింపు కొనసాగిస్తోంది. రాజస్థాన్ కు చెందిన ఓ యువతి అరుదైన ప్రతిభతో ప్రపంచ రికార్డులను సాధిస్తోంది. తన అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. అంకెలతో ఆటాడుకుంటూ హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ యువతి ఎవరు, ఆమె సాధించిన ఘనతేంటో ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ కు చెందిన వంశిక శర్మ అనే యువతి అంకెలతో ఆటాడుకుంటోంది. కంప్యూటర్ కంటే వేగంగా గణిత ప్రక్రియలను చేసేస్తోంది. 11 అంకెల టేబుల్ను 39 సెకండ్లలోనే చెప్పేసి ప్రపంచ రికార్డు కొట్టేసింది. అంతటితో ఆగని వంశిక తన అరుదైన ప్రతిభా పాఠవాలను కనబరుస్తూ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 20 అడుగుల పొడవైన పేపర్పై 280 అడుగుల టేబుల్ రాసి రికార్డు సృష్టించింది. ఈ విధంగా ఆమె ఇప్పటి వరకు 8 రికార్డులను కైవసం చేసుకుంది. రెండు నుంచి ఇన్ఫినిటీ వరకు మ్యాచ్ టేబుల్స్ ను వంశిక ఒకేసారి 2 చేతులతో రాయగలదు. సీఎం అశోక్ గెహ్లోత్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు రాజకీయ నాయకులు ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ యువరాజు సైతం వంశిక నైపుణ్యానికి మంత్రముగ్ధులై ఆమెను ప్రశంసించారు. ప్రస్తుతం వంశిక ఇంటర్మీడియట్ చదువుతూ ఐఐటి కోచింగ్ తీసుకుంటోంది. ఈ గణిత మేధావి మ్యాథ్స్ కు సంబంధించిన పుస్తకాలు సైతం రాస్తోంది. ఇప్పటి వరకు 16 పుస్తకాలు రాసింది. అవి ప్రచురణ కావలసి ఉంది. పేదలకు సేవ చేయాలనే తపన ఆ స్వచ్ఛంద సంస్థను వినూత్న ఆలోచనల దిశగా నడిపించింది. అభాగ్యులు ఆహారం కోసం ఆవేదన చెందకుండా వినూత్న ప్రయత్నాన్ని చేపట్టేలా చేసింది. పేదల ఇళ్ల వద్దకే నేరుగా ఆహార పదార్థాలు చేరవేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. అదే హోబర్ట్ సిటీ మిషన్ స్వచ్ఛంద సంస్థ. స్థానిక సంస్థలు, ఇతర ఛారిటీల సహకారంతో ఈ సంస్థ చేపడుతున్న ఫుడ్ వ్యాన్ సేవలను ఇప్పుడు చూద్దాం. హోబర్ట్ సిటీ మిషన్ స్వచ్ఛంద సంస్థ పేదలకు అందిస్తున్న సేవలతో పలువురి మన్ననలు పొందుతోంది. పేదలు, అభాగ్యులుండే ప్రాంతాలను గుర్తించి వారి వద్దకే సరుకులు చేరవేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అందులో భాగంగానే ఆస్ట్రేలియా హోబర్ట్ నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను పంపుతోంది. అందుకోసం ప్రత్యేకంగా వాహనాలని ఏర్పాటు చేస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి 1-2 రోజులైనా ఆహారాన్ని అందిస్తే అది తమకు ఎంతో సంతృప్తినిస్తుందని హోబర్ట్ సిట్ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. హోబర్ట్ సిటీ మిషన్ వారానికి ఒకసారి సోరెల్, హుయోన్ విల్లే ప్రాంతాలకు వెళ్లి సేవలను అందిస్తోంది. ఈ 2 ప్రాంతాల్లో చాలా చోట్ల ఇంటి అద్దె బాగా పెరిగి పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోరెల్ కౌన్సిల్లో 40% మేర అద్దెలు పెరిగాయి. సంపాదిస్తున్న డబ్బులో 30% కంటే అధికంగా ఈ ఖర్చులకే పోవడం వల్ల ప్రజలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. హువాన్ వ్యాలీలో 37%, సెంట్రల్ హోబర్ట్లో 33% మంది అధిక ఖర్చులతో సతమతమవుతున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రారంభించిన ఈ సేవలను 6 నెలల పాటు ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు స్వచ్ఛంద సంస్థ హోబర్ట్ మిషన్ తెలిపింది. డిమాండ్ను బట్టి ఇతర ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. స్థానిక సంస్థల సహకారంతో బాధితులకు మరింత సులభంగా సాయం చేయనున్నట్లు వివరించింది.
ఖాదీ వస్త్రాలు ధరించడం తనకు చాలా ఇష్టమని సినీ నటి శృతి హాసన్ తెలిపారు. హైదరాబాద్ కాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. విభిన్నమైన కొత్త డిజైనర్ చీరలు తనను ఆకట్టుకున్నాయని శృతి హాసన్ అన్నారు. ఇద్దరు పెద్ద హీరోలతో నటించిన చిత్రాలు సంక్రాంతికి విడుదల కావడం తనకు ప్రాముఖ్యతను తీసుకొచ్చాయని శృతి హాసన్ అభిప్రాయపడ్డారు. Excited, Nizanga. I can't ask for a better Sankranti in our life lo, with a double release with two phenomenal actors. So naaku chaala santoshanga. Yes, first time with Chiranjeevi garu also, and it's amazing with both of them. Really memorable experience. So I'm really happy. Thank you. Chaala manchi ongollo andri beautiful ga plan chesi. We all enjoyed very much. So thank you to everyone. ప్రధాని మోదీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ కళాకారుడు. 5000 మేకులతో ప్రధాని మోదీ నిలువెత్తు చిత్రపటాన్ని తయారు చేశాడు. మధ్యప్రదేశ్ ఇందోరుకు చెందిన షఫీక్ హష్మీ ఈ చిత్రపటాన్ని రూపొందించాడు. సోమవారం జరగనున్న ప్రవాస భారతీయ సమ్మేళనంలో ప్రధాని మోదీకి ఈ చిత్రపటాన్ని బహుకరించనున్నట్లు షఫీక్ హష్మీ తెలిపాడు. ముంబై నుంచి మేకులు తెప్పించి 5 రోజుల పాటు శ్రమించి తయారు చేసినట్లు షఫీక్ తెలిపాడు. భద్రాది రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకం నిర్వహించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. రాపత్తు ఉత్సవాలలో 7వ రోజైన నేడు భద్రాచలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉత్సవం నిర్వహించనున్నారు.